హలో మా ఏరా, సాయంత్రం బయలుదేరుతున్నావు కదా? హామా, ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక స్టార్ట్ అయిపోతా. సరే, వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తగా లాక్ చేసుకునిరా. సరే సరే మా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఈవినింగ్ కాల్ చేస్తా. బాయ్ నానా. బాయ్ బాయ్ బాయ్. సారీ టు ట్రబుల్ యూ, నా స్కూటీ ఆగిపోయింది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? యా షూర్, నో ప్రాబ్లం, రండి కార్ ఎక్కండి. థ్యాంక్ యూ. అవును, మీరు ఎక్కడికి వెళ్ళాలి? యాక్చువల్లీ మాది అనంతపూర్ అండి. అక్కడికే వెళ్తుంటే మధ్యలో పెద్ద వర్షం, అది కాక నా స్కూటీ తీసి చాలా రోజులైందండి, అందుకే మధ్యలో ఆగిపోయింది. అయ్యో అవునా, అయినా ఈ వెహికల్స్ కూడా మనలాంటివి అండి, ఓ 2 వీక్స్ పని లేకపోతే మనం ఎంత లేజీ అయిపోతామో, ఇవి అంతే. అయినా ఏం పర్లేదులేండి, నేను అనంతపూర్ వెళ్తున్నాను, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. మీ అమ్మగారు కాల్ చేస్తున్నట్టున్నారు. యా ఏరా, స్టార్ట్ అయ్యావా? హా అమ్మా, స్టార్ట్ అయ్యాను. అయినా నాకు డౌట్, ఏంటి సడన్ గా రమ్మన్నావు, ఏంటి సంగతి? అదేరా, సుందరం గారు రెండో కూతురు ఉంది కదా. అమ్మా, నువ్వు పెళ్ళి అది ఇది అన్నావు అంటే వెంటనే బండి రిటర్న్ తిప్పేసా చెప్తున్నా. అరే అలా కాదురా, ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్ళి, వయసు కూడా అయిపోతుంది, ఏ వయసులో జరగాల్సిన వచ్చి ఆ వయసులో జరగాలి కదరా. అరే ఏంటమ్మా, సర్లే ఎలాగో ఇంటికి వస్తున్నావు కదా, వచ్చాక మాట్లాడుకుందాం. నువ్వు తినేసి టాబ్లెట్ వేసుకుని పడుకో సన్నా. సరే గానీ మార్నింగ్ నుంచి ఏదో చెప్పడం మర్చిపోయినట్టున్నా. వీటికేం తక్కువ లేదు. లవ్ యూ మా. లవ్ యూ టూ నానా, జాగ్రత్తగా రా. అలాగే మా. మీకు మీ అమ్మగారికి మంచి ర్యాపో ఉన్నట్టుంది. ఎంతేనమ్మ కదండి. అవును, మరి పెళ్ళెందుకు చేసుకోవట్లేదు? అరే ఏంటండి, మీరు కూడా మా అమ్మలాగా. అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఎనీ పాస్ట్? పాస్ట్ పాస్ట్ అనడం కంటే ప్రేమ కథ అని చెప్పడం బెస్ట్ ఏమో, ఎందుకంటే నేను ఒక్కడే లవ్ చేశాను కాబట్టి. లైక్ వన్ సైడ్ లవ్. అవునా, అయితే డెఫినెట్గా వినాల్సిందే. ఎనీవేస్ మనకి చాలా టైం ఉంది. అప్పుడు నేను చాలా చిన్నోడిని, నాకు ఒక 10 ఇయర్స్ ఉంటాయేమో. చైల్డ్హుడ్ లవ్వా? అది లవ్ అంటే ఏంటో తెలియని ఏజ్. నేను ఆడుకోవడానికి ఎప్పుడు ఒక పార్క్కి వెళ్ళేవాడిని, అక్కడ చూసా తన్ని. తన పేరు వైదేహి అని తర్వాత తెలిసింది. పేరు చాలా బాగుంది కదా, చిన్న చిరునవ్వుతో ఒక మంచి స్మైలింగ్ ఫేస్తో ఉండేది, 2 జడలు వేసుకుని ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది. అదేంటో ఎంతసేపు అన్నా తన్ని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. తన కళ్ళుంటాయి బా, వాటికి ఆ కాటుక ఎంత అందాన్ని నింపుతుందో, మలే ఉంటాయి అసలు. మరేమైంది, లవ్ గురించి చెప్పలేదా? అది లవ్ ఏమో నాకు తెలీదు, కానీ తనతో మాట్లాడితే మాత్రం చాలా హ్యాపీగా ఉండేది. ఇంతకీ అమ్మాయితో మాట్లాడారా లేదా?
ఆ రోజు ఎప్పటిలానే నేను పార్క్కి వెళ్ళాను. అమ్మ ఇంకా రాలేదు. సర్లే ఇంకా రాలేదు కదా అని ఏదో దొరికిందంతో నేను ఆడుకుంటూ ఉన్నాను. చిన్నప్పుడు కూడా మనం తిన్నగుండాం కదా, పడ్డాను, చిన్న దెబ్బ తగిలింది, కళ్ళల్లో ఆల్మోస్ట్ నీళ్ళు వచ్చేసాయి. అప్పుడు వచ్చింది గేట్ నుండి ఏదో నా కోసం వచ్చినట్టు అలా నడుచుకుంటూ. ఇంతలో నన్ను చూసి ఏమైంది అబ్బాయికి అని ఒక కంగారు చూపుతో చిన్న చిన్న అడుగులు ఫాస్ట్గా వేసుకుంటూ నా దగ్గరకు వచ్చింది. ఏమైంది అబ్బాయి, ఆడుకునేటప్పుడు చూసుకోవాలి కదా, ఇలా దెబ్బ తగిలిందని తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసు కదా. ఆగు, ఆడుకో, తప్పులేదు, కానీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టేలా కాదు. థ్యాంక్స్. ఆహా, ఎంత బాగుందో తెలుసా ఆ మూమెంట్. మరి తనంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు అమ్మాయికి మీ లవ్ గురించి చెప్పలేదు? నాకు తనంటే ఇష్టం అని తనకు చెప్తే కనీసం చూడదేమో అని భయంతో అసలు చెప్పడమే మానేశాను. అయ్యో అవునా, ఇంకా చెప్పండి అమ్మాయి గురించి. ఒకసారి నేను పార్క్కి వెళ్తుంటే నాకన్నా ముందే అమ్మాయి వచ్చేసింది. తెగ ఆలోచిస్తుంది, ఏం ఆలోచిస్తుందో కూడా అర్థం కావట్లేదు. షీ వాజ్ ఎ డీప్ థింకింగ్. నేను ఒక మూలన నిల్చొని అలా చూస్తూ ఉండిపోయా. తను కొంచెం టెన్షన్తో స్లోగా, మన ఎస్పి బాలుగారి సాంగ్ ఉంది కదా అదే అండి, మాటే రాణి చిన్నదాని, ఆ సాంగ్ అది పాడింది. మాటే రాణి చిన్నదాని, కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. అలా పాట వింటూ ఉండిపోయాను తెలుసా. మాటే రాణి చిన్నదాని, కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. ఎంత బాగా పాడిందో అలా తన స్వరాన్ని వింటూ ఉండిపోయా. ఏంటి ఆ సాంగా? ఏమైంది? అంటే మేల్ వాయిస్తో పాడిన సాంగ్ కదా అందుకే. మీరు మరీ అండి బాబు, అబ్బాయిలు పాడిన సాంగ్స్ అమ్మాయిలు పాడకూడదా ఏంటి? అలా అని కాదు, అయినా బాగానే వెనకేసుకొస్తున్నారు కదా తన్ని. మీకు ఎలా అర్థమైందా? సరిపోయింది. సరే చెప్పండి, తర్వాత ఏమైంది? నా వైదేహి గురించి ఎంత చెప్పినా తక్కువే. పోనీ తనకి లవ్ లాంటివి ఏమైనా? అమ్మో, ఆ అమ్మాయి ముందు అలాంటి వేషాలు వేస్తే లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చేస్తుంది, అందుకే కదా నేను కామ్గుండిపోయాను. అందుక మీరు ఆగిపోయింది, నేను ఇంకా ఏదో ఉందనుకున్నా. అవును, అడగడం మర్చిపోయా, ఇంతకీ ఊరికే పని మీద వెళ్తున్నారు? అది మా అక్కకి పెళ్లి చూపులంట, సో చెల్లిగా నేనుండి అన్ని పనులు చూసుకోవాలి కదా అందుకే. నైస్, వెరీ నైస్. ఇంకేంటండి మరి సంగతులు? మీరే చెప్పాలి, మీరు మీ ప్రేమ కథ. అవును, ఆ తర్వాత ఏమైంది? అలా తన చిరునవ్వుతో, తన మాటలతో, తన పాటలతో సాగిపోతున్న నా జర్నీలో ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఉన్నట్టుండి ఒక 2 వీక్స్గా తను పార్క్కి రాలేదు. ఎప్పుడు పార్క్ వచ్చే అమ్మాయి,
సడన్గా రాలేదంటే కంగారు ఉంటుంది కదా. ఏం చేయాలో తెలియదు, ఎవరిని కనుక్కోవాలో కూడా అర్థం కాలేదు. ఐ వాజ్ జస్ట్ బ్లాంక్. ఆ టైంలో నాకు ఇప్పటికీ బాగా గుర్తు, అది వర్షాకాలం, పార్క్లో చాలా డల్గా కూర్చున్నా. అదే టైంలో వాళ్ళ నాన్నతో బండి మీద వెళ్ళడం చూశాను. పరిగెత్తుకుంటూ వెళ్ళా, నాకు ఇప్పటికీ ఇంకా గుర్తు. తను వాళ్ళ నాన్న బండి మీద వాళ్ళ నాన్నను పట్టుకుంటూ ఆ రెండు జడలతో వెళ్ళే ముందు ఒక చూపు చూస్తూ ఒక చిన్న చిరునవ్వు ఇచ్చింది. అదే నేను తనని చివరిసారి చూడటం. ఆ నవ్వు, ఆ చూపు నేను ఇంకా మర్చిపోలేను. తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. ఇట్స్ ఓకే అండి. మాటల్లో మనం ఆల్మోస్ట్ అనంతపురం వచ్చేసాం. యా, జర్నీనే తెలియలేదు అసలు. మీ స్టోరీ వింటూ బాగానే వచ్చేసాం కదా. వర్షం కూడా కొంచెం తగ్గినట్టుంది. దీనికి నాకు చాలా గట్టిబంధం ఉన్నట్టుంది. నా ప్రేమ మొదలైంది వర్షాకాలంలో. ఆఖరికి నా ప్రేమ కథ మీతో చెప్తున్నప్పుడు కూడా వర్షాకాలమే. ఇప్పుడు మీరు ఇది నాన్సింక్గా లింక్ చేశారంటే ఫీల్ అవుతారేమో, కానీ నిజంగానే నాన్సింక్లానే ఉందండి. మీరు ఫీల్ అయినా పర్లేదు. ఎనీవేస్, ఇట్ వాస్ ఎ నైస్ జర్నీ విత్ యూ. సేమ్ హియర్. ఆ లెఫ్ట్ స్ట్రీట్లోనే మా ఇల్లు. అదే మా ఇల్లు. ఇక్కడ ఇక్కడ ఆపేసేయండి. ఏంటబ్బాయ్ అంత విచిత్రంగా చూస్తున్నావు? ఈ పాట మీ వైదేహికే ఇష్టముండాలా ఏంటి? మాకుండకూడదా? ఆ వర్షాకాలం నన్ను నీతో కలవనివ్వలేదేమో, కానీ ఈ వర్షాకాలం మళ్ళీ నన్ను నీకు పరిచయం అయ్యేలా చేసింది. నాకు అర్థం కాలేదు. అర్థం కాకపోవడమే మంచిది. ఇంతకు మీ పేరేంటి? నా పేరు వైదేహి.